గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కట్టే పన్నుల నుంచి వస్తున్న ఆదాయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనిదే ఎక్కువ. అలాంటి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పౌర సేవలు అందిస్తున్న జిహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్టీసీ లాంటి సంస్థలకు అప్పులు ఇచ్చి నిత్యం నిధులతో కలకలలాడిన జిహెచ్ఎంసీ ఇప్పుడు డబ్బులు లేక వెలవెలబోతోంది. గతంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర గ్రాంట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అందులో 1% కూడా ప్రభుత్వం నుంచి నిధులు బల్దియాకు రావడం లేదు. బాజాప్తా ఇవ్వాల్సిన పైసలే కాదు, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టకపోవడం, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిధులు ఇవ్వకుండా పూర్తి చేయాలని చెప్పడంతో పూర్తి స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయింది జిహెచ్ఎంసీ. రాష్ట్ర బడ్జెట్ లో జిహెచ్ఎంసీకి ఇచ్చిన నిధులు నిజంగా ఈ హైదరాబాద్ ప్రజలు సిగ్గుపడే విధంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయము 90% ఉన్నది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ జిహెచ్ఎంసీకి కేటాయించిన నిధులు మాత్రం గుండుసున్నా. నగర ప్రజలకు 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లాంటి హామీలను నెరవేర్చడానికి నిధులు అస్సలు ఇవ్వలేదు. ఏటా బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర బడ్జెట్ గణాంకాలు చూసినా, బల్దియా అధికారుల మాటలు విన్నా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఆచరణలోకి తీసుకొచ్చి పూర్తి చేయాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశించడంతో వాటిని కూడా అప్పులు చేసి ఒక్కొక్క ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. పనుల కోసం తీసుకొచ్చిన అప్పుకు రోజుకు దాదాపు 1.5 కోటి రూపాయలు వడ్డీ కడుతున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. అంటే నెలకు దాదాపు 45 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారన్నమాట. అవి కూడా పూర్తి స్థాయిలో సరిపోక, మాకు నిధుల సహాయం చేయండి, ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, లేదంటే రాబోయే రోజుల్లో ప్రాజెక్టులు పూర్తి చేయడం కష్టమని చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ లేఖలు కూడా రాసింది. అయినా ఎలాంటి సహాయం చేయకపోగా మీరే డబ్బులు సమకూర్చుకుని ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ మంత్రి నేరుగా జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పారు. అంటే ప్రజల దగ్గర నుండి ట్యాక్స్ వసూలు చేయండి, అవసరమైతే ట్యాక్స్ పెంచండి అని గతంలో కేటీఆర్ స్పష్టం చేశారు. 985 కోట్లతో ఎస్ఎన్డిపి, 1800 కోట్లతో సిఆర్ఎంపి, 9500 కోట్లతో డబుల్ బెడ్రూమ్, దాదాపు 6500 కోట్లతో ఎస్ఆర్డిపి, ఇలా అన్ని అప్పులు చేసి బల్దియా ప్రాజెక్ట్స్ ను టేకప్ చేసింది. అందులో కొన్ని పూర్తి కాగా, మిగతావి ఆర్థిక ఇబ్బందులు, నిధులు లేమితో స్లోగా వర్క్స్ జరుగుతున్నాయి. వీటన్నింటికీ నిధులు కేటాయించాలి. బడ్జెట్ లో బల్దియాకి నిధులు ఇస్తున్నట్లు అందరూ భావించారు, కానీ అది కుదరలేదు. 3000 కోట్లు ఆశిస్తే అందులో 1% అంటే 30 కోట్ల రూపాయలు 2023-24 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు కేటాయించింది. అవి కూడా ఇస్తుంది అనే నమ్మకం లేదంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. గత 3 ఏళ్లలో అడిగిన దాంట్లో కేవలం 1 లేదా 2% మాత్రమే నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం. అవి కూడా విడుదల చేయడం లేదంటున్నారు జిహెచ్ఎంసీ ఫైనాన్స్ అధికారులు. 2 రోజుల కిందట ఇదే అంశంపై జిహెచ్ఎంసీకి సంబంధించిన బీజేపీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. బల్దియాకు నిధులు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. ఒకప్పుడు పైసలతో కలకలలాడిన జిహెచ్ఎంసీ ఇంత దిగజారే స్థాయికి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కనీసం ఈరోజు జిహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తి పన్ను అన్న మీరు పూర్తిగా కడితే ఈరోజు జిహెచ్ఎంసీ అప్పుల పల్ల నుంచి మేము బయటికి రాగలుగుతుంది, నగర ప్రజల సమస్యలు పరిష్కారం జరుగుతుందని చెప్పి మేము మీరు డిమాండ్ చేస్తూ 4558 కోట్లు అప్పు ఉంటే ప్రతిరోజు 1 కోటి 25 లక్షలు వడ్డీ కడుతుంది. అంటే నెలకు వచ్చేసరికి 40 నుంచి 45 కోట్ల రూపాయలు వడ్డీ కడుతుంది. కానీ కొంచెం కూడా ఈరోజు కేసీఆర్ ఆలోచన చేస్తలేడు. ఈరోజు జిహెచ్ఎంసీకి బడ్జెట్ అడిగితే 31 కోటి ఇస్తున్నాడు. అంటే అప్పులు తీసుకోమని ఇస్తున్నాడు, వడ్డీ కట్టుకోమని ఇస్తున్నాడా, అర్థమైతలేదు. ఆర్థిక ఇబ్బందులు, కార్పొరేటర్ల నిరసనలు తర్వాత అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా, జిహెచ్ఎంసీకి నిధులు కేటాయిస్తుందా లేదా చూడాలి.